రకుల్ ప్రీతి సింగ్ కి నటిగా పేరు వచ్చింది తెలుగులో. చాలా తక్కువ టైంలోనే తను స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. టాప్ హీరోలందరి పక్కన నటించి హిట్లు అందుకుంది. ఈ మధ్య ఇటు కాలీవుడ్ అటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీకి తెలుగులో చేయడం లేదేమని అడిగితే తీరిక లేదంటూ కొత్తగా చెప్తోందట. రకుల్ బాలీవుడ్ లో చేసిన సినిమా అయ్యారి, ఇంతలోనే అజయ్ దేవగన్ హీరోగా చేసే తరువాత సినిమాలో రకుల్ హీరోయిన్ గా ఎంపిక అయింది. అటు కాలీవుడ్ లో గత ఏడాది కార్తీ పక్కన తీరన్ అధికారం ఒండ్రు సినిమాలో నటించింది. ఈ సినిమా తరువాత రకుల్ ఏకంగా 3 తమిళ సినిమాలకు ఓకే చెప్పింది. కార్తీతో పాటు సూర్య పక్కన నటిస్తోంది. రెమో ఫేమ్ శివ కార్తికేయన్ సినిమాలోనూ రకుల్ హీరోయిన్ గా చేస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఉండి తెలుగు మాటెత్తితే తరువాత చూద్దామని అంటోంది. తెలుగు మూవీస్ తో ఇండస్ట్రీకి పరిచయం అయిన తాప్సీ ఇలియానా కూడా బాలీవుడ్ కు వెళ్ళాక తిరిగి ఇక్కడ చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇక రకుల్ కూడా అదే పద్ధతిలో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.